అండీ వెల్కమ్ టు ఆంధ్ర స్పెషల్ రెసిపీస్ ఈ రోజు మనం ఈ రెసిపీలో పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా మంది అడుగుతున్నారు అండీ పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చెప్పండి అని రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ సాఫ్ట్ గా జ్యూసీ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ని చూద్దాం పన్నీరు 500 గ్రాములు 2 మీడియం సైజ్ ఆనియన్స్ జీడిపప్పు ఒక 5 నుండి 6 వరకు తీసుకోండి మీడియం సైజ్ టమాటాలు 3 ఆయిల్ ఫ్రై చేయడానికి సరిపడినంత పసుపు 1/2 టీ స్పూన్ కారం 1 టీ స్పూన్ salt టేస్ట్ తగ్గట్టు పన్నీర్ మసాలా 1/2 టీ స్పూన్ తయారీ విధానాన్ని చూసేద్దాం వీటి కోసం ఒక కడాయిని తీసుకొని ఒక 3 టు 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత 1 కప్ ఆనియన్స్ ని వేసుకోవాలి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 5 నుండి 6 పలుకుల వరకు జీడిపప్పుని వేసుకోవాలి వీటిని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా salt వేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 3 వేసుకోవాలి వీటి మొత్తాన్ని మీడియం ఫ్లేమ్ లో కొద్దిసేపు మగ్గించుకోవాలి టమాటాలు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు విడిచిపెట్టేసి మిక్సీ జార్ లో వేసుకొని పేస్ట్ గా చేసుకోవాలి ఆ టైం లో మనం పన్నీర్ ని ఫ్రై చేసుకుందాం ఒక కడాయిని పెట్టి ఆయిల్ ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత पनीर वेसी इला फ्राई चेसुकोवाली लो टू मीडियम फ्लेम लो पनीर फ्राई चेसुकोवाली इला पनीर अन्नी फ्राई चेसुकुन्न तर्वात मनं साइड ने पेट्टुकुन्न उल्लिपाय टमाटो मुक्कलनी मिक्सी जार लो वेसां कदा आ वाटिनी पेस्ट चेसुकोवाली मरला कड़ाईनी स्टव पै पेट्टी आयिल नी वेसुकोनी आयिल हीट अयिन तर्वात बिर्यानी मसाला इंग्रीडियंट्स वेसुकोवाली ओक बिर्यानी आकु रेंडु इलाचीलु రెండు లవంగాలు 1/2 టీ స్పూన్ షాజీరా అర చెక్క దాల్చిన చెక్క వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి వీటిని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూతను తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారా ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి అలాగే 1/2 టీ స్పూన్ కారం మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి టేస్ట్ తగ్గట్టు salt ని వేసుకోవాలి వీటి మొత్తాన్ని కలుపుకోవాలి లో ఫ్లేమ్ లో కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ ని వేసుకోవాలి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి పేస్ట్ మాడిపోకుండా మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మాడినట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ ని వేసి ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ చాలకపోయినా ఆయిల్ ని కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా ఆయిల్ పైన ఫ్లోట్ అవ్వాలి ఇలా ఫ్లోట్ అయిన తర్వాత మనం ఇందులో పక్కన పెట్టుకున్న పన్నీర్ ని వేసుకోవాలి వీటి మొత్తాన్ని కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఈ పన్నీర్ కి మసాలా మొత్తం పట్టేలా 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా 2 మినిట్స్ అయిన తర్వాత ఇందులో గ్లాస్ కి 1/2 వరకు అంటే ఒక 100 ml వాటర్ ని వేసుకోవాలి కొద్దిసేపు కలుపుకుంటూ మూతను పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 5 టు 10 నిమిషస్ పాటు ఉడికించాలి 10 నిమిషస్ తర్వాత ఇందులో మనం పన్నీర్ మసాలాని వేసుకోవాలి వీటిని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ రెడీ ఈ పన్నీర్ కర్రీని
రైస్ తో బిర్యానీ తో రోటీలోకి గాని తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది। ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు। థాంక్యూ ఫర్ వాచింగ్।